నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా 12 జనవరి విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ మీటింగ్ లోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా 12 జనవరి విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ మీటింగ్ లోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా 12 జనవరి విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ మీటింగ్ లోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా 12 జనవరి విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ మీటింగ్ లోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా 12 జనవరి విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ మీటింగ్ లోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సైతం సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒంగోలు వరకు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6న ఒంగోలులో నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అభిమానుల కోసం మరో బిగ్ న్యూస్ కూడా వేచి చూస్తోంది. ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరు.